మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము తెశలో నీలికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచను ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునేను ఎంత అద్భుతమైన దేవుని వాక్యము ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రమేయం మనకిక్కడ కనిపిస్తుంది ప్రభువు వలన ప్రేమింపబడిన వారులారా అని అంటే ప్రభు అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు ఇక్కడ దేవుని వాక్యాన్ని గనక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని రెండవది గనక మనం చూస్తే ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావటం వల్ల మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుగోలింపచేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు అలా ఆయన పరిశుద్ధపరచడం ద్వారా ఏం జరుగుతుందంటే మీరు సత్యమును నమ్ముట వలన ఇక్కడ సత్యం అంటే ఎవరు ప్రవ్వైన యేసుక్రీస్తు ఈ విధంగా ఆయనను నమ్మటం వలన మనకేం కలుగుతుందంటే రక్షణ పొందుట మన యొక్క జీవితానికి ఒక వరముగా అనుగ్రహింపబడుతుంది ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి వలన ప్రేమింపబడి మనం పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం నమ్మి దేవుణ్ణి ఆ రక్షణ అనుభవాన్ని మనం పొందుటకు దేవుడు ఆదిలోనే మనల్ని ఏర్పరచుకున్న విధానాన్ని ఇక్కడ మనం గమనించగలం ఈ అద్భుతమైన దేవుని ప్రణాళికలో నేను నీవు ఉన్నావనే సత్యాన్ని గ్రహిస్తే జీవితంలో దేవు నుండి దూరము కాము అటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధిలో నీవు ముందుకు సాగాలని ఆయన ప్రణాళికలో నీ ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్